Hi students, in this class I am going to tell you missing character once again. In the earlier videos I already explained missing character sums, missing character problems. Okay, mundu class lo mana entante rendu videos chesam din meda. So next marokati. Okay, so ee missing character lo sums chuddam. Now the options are 60, 46, 86, 75, and 64. So, we will add 64. స్క్వేర్స్ చేసినా రాదు దీనికి. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 6 వస్తుంది కదా. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 11 వచ్చింది. ఇక్కడ మరి ఈ రెండు సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, x అనుకుందాం, ఎంత వస్తుందో తెలియదు. నా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ రెండు సబ్ట్రాక్షన్ చేసాం, ఇంటూ 8 చేస్తే 48 వచ్చింది కదా. 6 8 48, 11 8 88, సరిపోయింది కదా. ఓకే, అంటే మనం సబ్ట్రాక్షన్ చేసి 8 తో మల్టిప్లై చేస్తే ఈ నంబర్ వచ్చేసింది. నౌ మరి ఇక్కడ దీని పరిస్థితి ఏంటి? సబ్ట్రాక్షన్ చేసి 8 తో మల్టిప్లై చేస్తే ఈ నంబర్ రావాలి కదండి, 48. అవునా? సో ఇక్కడ ఇలా వచ్చిందంటే 92 - x = 48/8. ఎంత ఇది? 6 కదా, అంతే కదండి. నౌ 92లోంచి ఏ నంబర్ తీస్తే 6 వస్తుంది, లేదు అంటే 92లోంచి 6 తీస్తే ఎంత వస్తుంది? ఓకే, సో 86 86 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంతే కదా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏం రావాలి అంటే 86. ఓకేనండి, సో ఫైన్, నోట్ చేసుకున్నారు కదా. 86, ఓకే ఫైన్. నెక్స్ట్ వన్, 2nd క్వశ్చన్. 17, 10, 24. అలాగే MET 18, 26, 11, and DNX 26, 16 క్వశ్చన్ మార్క్. ఓకే, సో క్వశ్చన్ మార్క్లో నెంబర్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. నౌ మామూలుగా మీకు అర్లియర్ వీడియోలో ఒకటి చెప్పా, ఆల్ఫాబెట్స్ని ఎలా నంబరింగ్ ఐడెంటిఫై చేసుకోవాలి ఈజీగా అనే ఒకటి చెప్పా. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు చూసారా, ఓ 15 నంబర్ అవ్వాలి కదా, వి 22 నెంబర్ అవ్వాలి, అలా లేదు.
అయితే మీకు ఇలా కాకుండా రివర్స్ లో వీట్ నంబరింగ్ కూడా గుర్తు పెట్టుకోవాలి రివర్స్ లో ఎలా గుర్తు పెట్టుకుంటాం అంటే మీరు ఏం చేయాలంటే అంటే ఇప్పుడు ఎ బి సి డి ఇలా ఉన్నాయి కదండి జనరల్ గా మనం లెఫ్ట్ నుండి స్టార్ట్ చేస్తే ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 కదా అలా కాకుండా ఇలా రైట్ సైడ్ నుండి ఓకే దట్ మీన్స్ ఇలా చేసుకునేటప్పుడు z x y కదా ఇది 26 25 ఇది 24 సో మనకి రివర్స్ లో z 1 y ఏమో సెకండ్ నంబర్ x ఏమో థర్డ్ నంబర్ అలా d ఎన్నో నంబర్ c b a యాక్చువల్ గా ఇలా వచ్చేటప్పుడు ఇది ఎన్నో నంబర్ అవ్వాలి 26 ఇది 25 అవ్వాలి ఇది 24 ఇది 23 కదా అలా ప్రతి నంబర్ మనం చెక్ చేసుకోలేం కదా సో దీని కోసం మీకు ఏం చెప్తానంటే మీరు ఈ నంబరింగ్ రిమెంబర్ చేసుకుంటే సరిపోతుంది ఈ నంబర్ మీకు గుర్తుంటే ఇట్ నుండి ఎన్నో నంబర్ అనేది నేను చెప్తాను అది ఏంటి అంటే 27 లోంచి ఆ నంబర్ తీసేసేయండి అంటే సపోజ్ ఇవి ఇప్పుడు ఎరేజ్ చేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు రివర్స్ లో ఏ అనేది ఎన్నో నంబర్ అనేది కావాలనుకోండి 27 నుంచి ఏ అంటే మామూలుగా ఒకటి కదా అంటే ఇట్ నుండి ఏ 26 లెటర్ అన్నమాట ఇప్పుడు ఎం ఉంది మామూలుగా ఎం 13th లెటర్ కదా ఇలా సో అలా కాకుండా రివర్స్ లో తీసుకున్నట్లయితే 27 నుంచి 13 తీస్తే 14th అంటే రివర్స్ లో రైట్ సైడ్ నుండి ఇది 14th లెటర్ అన్నమాట ఓకే అలా అన్నమాట ఏదన్నా మీరు ఏం చేయాలి 27 నుంచి సబ్ట్రాక్షన్ చేయండి చేస్తే సో మీకు రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి ఒక నంబర్ రైట్ సైడ్ నుండి ఒక నంబర్ తెలిసిపోతుంది కదా నౌ మీకు ఇదేంటో చెప్పాను కదా ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఎందుకు ఇలా చెప్పాను అంటే ఈ క్వశ్చన్లో లాజిక్ అదే మామూలుగా అయితే మనకి ఇక్కడ ఆగస్ట్ ఓ ఇది ఓ 15 కదా 15 అంటే మనం ఏం చేస్తాం 27 నుంచి సబ్ట్రాక్షన్ చేద్దాం 15 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది 12 వచ్చింది కదా నెక్స్ట్ మరి దీన్ని కూడా అలాగే చేద్దాం 27 నుంచి ఎంత 22 కదా ఇది మామూలుగా అయితే వి అనేది 5 వచ్చింది ఓకే నెక్స్ట్ హెచ్ కదా 27 నుంచి హెచ్ లెటర్ ఎంత 8 మామూలుగా హెచ్ అంటే 8 కదా 8th లెటర్ గుర్తుందా మీకు 19 అయ్యో మరి మేడం ఈ నంబర్స్ వచ్చాయి మరి ఇవేంటి వీటి పరిస్థితి ఏంటంటే ఒక్కసారి మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి 12కి 5 యాడ్ చేస్తే 17 5కి 5 యాడ్ చేస్తే 10 19కి 5 యాడ్ చేస్తే 24 చూసారు కదా ఈ నంబర్స్ వచ్చాయా ఓకే ఫైన్ నా లాజిక్ ఏంటనేది మీకు అర్థమైంది అవునా సో మనం ఇక్కడ వెంటనే ఇమీడియట్గా ఇక్కడ అప్లై చేసేవచ్చు ఆన్సర్కి బట్ ఇక్కడ ఒక్కసారి మీకు వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఒకసారి చెప్తాను చూడండి ఎమ్ 27 నుంచి 13 తీస్తే 14 ఓకే 14 నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఈ అంటే 5th లెటర్ 27 నుంచి 5 తీస్తే 22 నెక్స్ట్ ఇక్కడ T20 కదా 27 మైనస్ 27 ఇప్పుడు వీటికి ఏమి యాడ్ చేస్తే 18 వస్తుంది 4 యాడ్ చేస్తే 18 ఇక్కడ కూడా 4 యాడ్ చేస్తే 26 ఇక్కడ కూడా 4 యాడ్ చేస్తే 11 వావ్ ఫైన్ ఓకే సో ఇక్కడ మనం ఏమి యాడ్ చేసాం 5 యాడ్ చేసాం ఇక్కడ ఏమి యాడ్ చేసాం 4 యాడ్ చేసాం నౌ థర్డ్ దానిలో ఏమి యాడ్ చేయాలి అంటే అక్కడ మనకి ఫస్ట్ 2 నెంబర్స్తోనే ఐడెంటిఫై చేసే వచ్చండి డి అంటే 4th లెటర్ కదా 27 నుంచి ముందు 4 తీయండి తీస్తే ఎంత వస్తుంది 23 ఓకే 23కి 3 యాడ్ చేస్తే కదా 26 అవునా నౌ ఎన్ నవంబర్ 14 13 ప్లస్ 3 16 చూసారు కదా వచ్చేసిందా సో అంటే ఇక్కడ 5 ఇక్కడ 4 ఇక్కడ 3 మీరు సింగిల్గా దీన్ని ట్రై చేసినా కూడా ఆన్సర్ వచ్చేస్తుందండి మీకు జస్ట్ అంటే అర్థం అవడం కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్గా షార్ట్కట్లో అంటే దీని ఒక్కదాన్నే మీరు ట్రై చేసి ఉండొచ్చు దీని ఒక్కదాన్ని మీరు ట్రై చేసినా ఆన్సర్ ఇమ్మీడియట్గా వచ్చేసేదే బట్ మీకు అర్థం అవడం కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందు
అసలు ఎలా ఏంటి జరుగుతుందనేది అర్థం చెప్పడం కోసమే ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఒకసారి అర్థమయ్యాక ఆ లాజిక్ ఏంటి అనేది మీకు తెలిసిపోతే మీరు ఎగ్జామ్లో ఫాస్ట్గా మీరే చేస్తారు. సో ఎక్స్ అనేది ఎంత నెంబర్? 24. నా 27 మైనస్ 24 అంటే 3. 3కి 3 యాడ్ చేయండి, 6. సో ద ఆన్సర్ ఈజ్ 6. హియర్ ద ఆన్సర్ ఈజ్ 6. ఓకే, 5. అర్థమైంది కదా? ఓకే, ఎరేజ్ చేసి వచ్చా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. మీకు అర్థమైపోయింది అనుకుంటా, చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి కదా, ఇక్కడే అర్థమైపోయి ఉండాలి. ఏంటిది 5 స్క్వేర్? 25 కదా. 5 5s 25, 2 2s 4, 8 8s 64 కదా. సో 1 1s 1, క్లియర్ కదా. 2 2s 4, 8 8s 64, క్లియర్. 5 5s 25. సో ద ఆన్సర్ ఈజ్ 1. ద ఆన్సర్ ఈజ్ 1. స్క్వేర్ చేస్తే వచ్చేసిందండి, అందుకే మీకు స్క్వేర్ టేబుల్ బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పా. స్క్వేర్ టేబుల్, క్యూబ్ టేబుల్ బాగా ప్రాక్టీస్ చేయండి. స్క్వేర్ టేబుల్ అంటే నథింగ్ బట్ 1 1s 1, 2 2s 4, 3 3s 9, 4 4s 16, అదే, ఇంకేం కాదు, వేరే ఇంకేదో అనుకోగలరు. ఓకే, సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ 4th వన్, 13. 15 28, 36 54 90. ఇక్కడ ఐ హోప్ మీరు చూడగానే ఆన్సర్ చెప్పేస్తారేమో అనుకుంటున్నాను. 13 ప్లస్ 15 ఎంత? 28 కదా. యాడ్ చేస్తే వచ్చేసిందండి 36 ప్లస్ 54 90, అది కూడా వచ్చేసిందిగా. ఓకే, నా మరి నెక్స్ట్ వన్, 45 ప్లస్ 63 ఎంత? 108. సో ద ఆన్సర్ ఈస్ 108. సరిపోయింది కదా, ఈజీగా సింపుల్గా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వన్, 5th వన్, 3 4 8 4. ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ 9 ? ఓకే, సి ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్లో ఆన్సర్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ 3 యాడ్ చేస్తే ఇది రాలేదు, మల్టిప్లై చేసినా రాదు, సబ్ట్రాక్షన్ చేసినా కూడా ఈ 2 యాడ్ చేసి ఇందులో తీద్దామన్నా రాదండి. పోనీ 2 మల్టిప్లై చేద్దాం. ఓకే, 3 4s 12, 12 మైనస్ 8 ఫైన్, 4 వచ్చింది. చూద్దాం నెక్స్ట్, నెక్స్ట్ కూడా రావాలి కదా అలా. ఓకే, 2 5s 10 10 మైనస్ 4 6. ఓకే, ఫైన్, వచ్చేసింది. 4 5s అంటే ఈ రెండు అలా అనమాట. ఫస్ట్ 2 మల్టిప్లై చేస్తాం. ఇందాక మీకు ఒక దాంట్లో చెప్పా, ఫస్ట్ అండ్ లాస్ట్ 1 మల్టిప్లై చేస్తాం. ఈసారి ఫస్ట్ 2 కాలమ్స్లో నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం. 4 5s 20 20 మైనస్ 9 11. సో 11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సి నెక్స్ట్ వన్, చెక్ చేసుకున్నారు కదా, ఒకసారి చూసుకోండి, నోట్ చేసుకోండి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ 4, 9, 6, 9, 16, 12, 16 question mark here. This is 20. Now, what is the number in the question mark round? Okay. So, chuda. ముందు ఈ రెండు యాడ్ చేసిన ఇది రాదు, సబ్ట్రాక్షన్ చేసిన రాదు. బట్ ఒకసారి నెక్స్ట్ స్క్వేర్స్ చూద్దామా, లేదా స్క్వేర్ రూట్స్ చూద్దాం. స్క్వేర్ రూట్స్ చూద్దాం బెటర్, ఎందుకంటే వీటన్నిటికీ స్క్వేర్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా. టూకి స్క్వేర్ రూట్ ఎంత? దట్ మీన్స్ టూ, సారీ 4కి స్క్వేర్ రూట్ ఎంత? 2. 9కి స్క్వేర్ రూట్ 3. 2 3 6, హ్యాపీ ఈజీగా వచ్చేసింది. 9కి స్క్వేర్ రూట్ 3, 16కి స్క్వేర్ రూట్ 4, 3 4 12. అబ్బా ఇది ఇంకా ఫైన్ కదా. అలా కాకుండా మీరు ఇంకోలా కూడా చూసుకోవచ్చు అండి. 9 4 ఎంత? 36. 36కి రూట్ ఎంత? 6. 9 16 144. 144కి రూట్ ఏంటి? 12. ఈజీ కదా. మరి ఇక్కడ కూడా అంతే, ఇదే లాజిక్ మీరు అప్లై చేయొచ్చు. 16 x 8 టేబుల్ చేస్తే 20, ఆ వచ్చిన నెంబర్కి 20 రూట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ 16 x x = 20² 20 x 20 కదా. సో ఇక్కడ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇది 4 4 4 5 4 4 4 5. సో 5 x 5 5² 25 ఆన్సర్. అలా కాకపోయినా కొన్ని మీరు ఇలా అనుకున్న 16కి రూట్ 4. ఇక్కడ నంబర్ ఏంటో తెలియదు కదా, ఎక్స్ కదా. సో ఎక్స్ ఇంటూ 4 5 కదా, ఇది ఎక్స్ స్క్వేర్ అనుకోండి, దానికి రూట్ ఎక్స్ కదా. సో ఎక్స్ ఇంటూ 4 = 20 అంతే కదా. నా 4 5. సో ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ఈ నెంబర్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి మీకు ఆప్షన్లో ఏమిస్తాడంటే, ఇది ఫస్ట్ ఆప్షన్ 60, సెకండ్ ఆప్షన్ 50, థర్డ్ ఆప్షన్ 25, ఫోర్త్ ఆప్షన్ 21, ఫిఫ్త్ ఆప్షన్ 24 అని ఇచ్చారనుకో. ఆన్సర్ మీరు సపోజ్ మీకు ఇలా ఇద్దాం ఇలా ఇచ్చారనుకోండి, మీరు లాజిక్ చేసుకునేటప్పుడు ఇక్కడ స్క్వేర్ టర్మే కదా రావాలి, 5² 25. ఓకే, ఆవేశంలో మీరు 5 వేసేసుకోకూడదు. ఓకే, సరిపోయింది కదా అన్నీ. ఇక్కడ మరి స్క్వేర్ టర్మ్స్ కదండి, 16 x 25 = 400 అన్నమాట. అనదర్ సార్, త్రీ 5 39 6 3 4 7 51 5 4 3 5 question mark 5 4. సో ఈ 4 నంబర్స్ యాడ్ చేస్తే ఇదేం రాలా కదా. ఇవి యాడ్ చేసినప్పుడు రాలేదంటే సబ్ట్రాక్షన్ చేసి చూద్దామా. కొన్ని ముందు రెండు రెండు మల్టిప్లై చేసి చూద్దాం. 6 3 18, 5 3 15 రాలేదు. పోనీ ఈ రెండు మల్టిప్లై చేస్తే 15, ఇది 18 రాలే కదండి. పోనీ ఇక్కడ 6 5, ఈ రెండు మల్టిప్లై చేసి చూద్దాం. 6 5 30 + 3 3, అలా చూద్దాం. ఓకే, వావ్ 39 వచ్చేసింది, చూసారు కదా. 6 5 30 3 3 9, 30 + 9 39. అలాగే 5 7 35 + 4 4 16, అంటే ఆపోజిట్లో ఉన్న నంబర్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేసేస్తున్నాం. సో 51 కదా, 35 - 16 ఫైన్ వచ్చేసింది మన ఆన్సర్. 5 5 25 + 3 4 12 25 + 12 37.
So 37 is the correct answer. 37 is the correct answer. Okay. Fine. Next one. Sarpaindi kada? Opposite lo unna numbers multiply chesesi manam add chesukom. Next one. Next 2, 3, 1, 4, 8, 27, ? 64. సిమిలర్ సమ్ ఇందాక ఒకటి బాక్సుల టైప్లో చెప్పానండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ టేబుల్, క్యూబ్ టేబుల్ పోనీ, అంటే మామూలుగా మీరు అబ్జర్వ్ చేయడానికి ఈ రెండు యాడ్ చేస్తే ఇది రాదు, సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వచ్చింది, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వచ్చింది, బట్ ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఇది రాలేదుగా. సో సబ్ట్రాక్షన్ వరకు వెళ్ళకండి. క్లియర్గా ఏంటంటే క్యూబ్ టేబుల్, స్క్వేర్ టేబుల్ చూసుకోండి. 2 క్యూబ్ 8, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. దాని ఆపోజిట్లో ఉన్న నంబర్ చూసుకున్నారు కదా. ఓకే, నెక్స్ట్ 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 27. మరి 4ని కూడా అంతే, 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 64. 4 4 16, 16 4 64. నౌ ఫైనల్గా ఇంకా మిగిలింది 1 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? 1 సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1. ఓకే ఫైన్. నెక్స్ట్ 1 నోట్ చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ 1 3 6 8 5 8 4 4 7-. ఆప్షన్స్ ఆర్ 6 7 8 9 10. ఓకే, నౌ మనం చెక్ చేయాల్సింది ఫస్ట్ హారిజాంటల్గా ట్రై చేద్దామా. హారిజాంటల్గా ట్రై చేద్దాం. 3 + 6 9 9 9 అంటే ఇక్కడ 9 - 1 చేసాం అనుకోండి, 8 వచ్చింది కదా. 3 + 6 9, 9 - 1 చేస్తే 8 వచ్చింది. ఈ రెండు యాడ్ చేసు. 5 + 8 = 13. 13 - 1 = 4 అవ్వదుగా. మరి సో మనం ఏం చేద్దాం? ఈ 3 యాడ్ చేద్దాం. అసలు ఫస్ట్ 3 యాడ్ చేయొచ్చు కదా. 17 కాదు, 18. ఇది 8ఆ? ఓకే సారీ. ఓకే, 3 + 6 + 8 = 17. మరి అలాగే 5 + 8 + 4 = 17 కదా. మరి 4 + 7 + 17. ఈ రెండు చూసారా, అన్ని 17 వచ్చాయి కదా. ఈ రెండు 17 వచ్చాయి. మరి ఈ థర్డ్ వన్ కూడా 17 అనుకుందాం మనం. అలా అయితేనే లాజిక్ కరెక్ట్ అయినట్టు, ఆప్షన్లో కూడా అదే ఉంటే ఇంకా పర్ఫెక్ట్ అన్నమాట. సో 11కి ఎంత యాడ్ చేస్తే 17 వస్తుంది? 6 యాడ్ చేస్తే కదా. 6 ఆప్షన్లో ఉంది కదండి ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ 6. సో 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సరిపోయింది కదండి. ఓకే, నెక్స్ట్ సమ్. ఇలా రౌండ్ ఇచ్చి 5 10, ఇక్కడ 1 3 4 5, ఇక్కడేమో 650 ఇచ్చారు. 2 3 4 6, ఈ రౌండ్లో క్వశ్చన్ మార్క్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 0 1 2 8. ఓకే, సో ఆప్షన్స్ 660 670 610 690.
फिफ्थ ऑप्शन 680. सो मन की आंसर एंटने तेलियाली. फर्स्ट मन ऐड चेसि चूस्ते इंत पेद्द नंबर रादु. नेक्स्ट मल्टिप्लिकेशन चेसिना कूडा सरिपोदु. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1 3 5 4 20 23 60 అవుతుంది. సో సరిపోదు కదా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, స్క్వేర్స్ తీసుకుందాం అనుకున్నాం కదా. స్క్వేర్స్ తీసుకుంటే 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇలా ఇవన్నీ స్క్వేర్స్ చేసి యాడ్ చేద్దాం. సో 1 స్క్వేర్ అంటే మనకి 1. नेक्स्ट 3 स्क्वेयर 9 4 स्क्वेयर 16 5 स्क्वेयर 25 इकड़ा इधे 10 10 35 51 51 सो 51 जीरो लेदु. सर नेक्स्ट चूद्दाम. नेक्स्ट चूस्ते 2 स्क्वेयर प्लस 3 स्क्वेयर प्लस 4 स्क्वेयर प्लस 6 स्क्वेयर ఈక్వల్ టు 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 36 అంతే కదా. 2 2 3 3 4 4 6 6 4 9 13 13 16 29 29 36 65. ఓకే బాగానే వచ్చింది. అంటే ఇక్కడ మనకి 51 పక్కన 0 పెడితే 510. నెక్స్ట్ 65 पक जीरो पड़ते 650 अंत 10 तो मल्टिप्लाई चसा. सो सेम सरपोइंदि कदा. इकड़ मन इंटू 10 चेस्ते जीरो अनेसि अंडि मल्ली इंटू 10 650. ओकेना पक्कन जीरो पड़ते 510 इकड़ कूडा जीरो पड़ते 650. सो नाउ 0 स्क्वेयर प्लस 1 स्क्वेयर प्लस 2 स्क्वेयर प्लस 8 स्क्वेयर ఏమవుతుంది. 0 ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 8 8 64 అంతేనా. సో 69 కదా. సో మనం పక్కన జీరో పెట్టాలి కదా. 690. ఓకే 690 ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. 690 అనేది ఫోర్త్ ఆప్షన్. సో మనం ఇలా స్క్వేర్స్ పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నారు కదా. నెక్స్ట్ వేరే మోడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెవెన్ 2 3 42 9 1 2 18 5 - 2 - 3 క్వశ్చన్ మార్క్. సో ఆప్షన్స్ 13 18 30 - 30 - 18. ఓకే ఇక్కడ 42 7 టేబుల్లో వస్తుంది కదా. ముందు అసలు యాడ్ చేసి చూస్తే ఇది రాదు. మల్టిప్లై చేసి చూద్దాం ఫస్ట్. మనం యాడింగ్ తర్వాత మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ చూసుకుంటాం కదా. సబ్ట్రాక్షన్ చేసినా ఎంత చిన్న ఎంత పెద్ద నంబర్ రాదు కదండి, చిన్నది వస్తుంది. సో మల్టిప్లై చేసి చూద్దాం. 7 × 2 × 3 ఇదేమో 2 3 6 కదా. 7 6 42. ఓకే సరిపోయింది కదా. సో అలాగే మరి ఈ మూడు కూడా మల్టిప్లై చేద్దాం. 9 1 2 అంటే స్మాల్ నంబర్స్ తీసుకొని మల్టిప్లై చేసి ఈ బిగ్గర్ నంబర్ వస్తుందో లేదో చెక్ చేస్తాం. 9 1 9 9 2 18. ఓకే ఓకే ఫైన్, ఇది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 5 × -2 × -3 -×- ప్లస్ 5 2 10 10 3 30. సో 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనం ఈ స్మాలర్ నంబర్స్ 3 నంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఈ ఫోర్త్ బాక్స్లో వచ్చిన ఆన్సర్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి 30 వేసుకోవాలి. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇందాక స్క్వేర్స్ చేసాము, ఈసారి మల్టిప్లికేషన్ స్క్వేర్స్ చేసి యాడ్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే మల్టిప్లికేషన్ చేసాము. నెక్స్ట్ వన్
58, 9, 4, 8, 10. Question mark. 9, 15, 8, 10. Two boxes ichcharu. Options 63, 78, 100, 117, 122, 122. So మనం యాడ్ చేస్తే వస్తుందా? యాడ్ చేస్తే రాదు. ఎందుకంటే ఇది 14 + 8 = 22, 31. సరిపోలేదు కదా. 131 డబల్ చేసినా కూడా రాదు, 58 రాదు కదా, 68 కదా, సారీ 62 కదా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం మరి? అయితే మల్టిప్లై చేసి చూద్దాం. మల్టిప్లై చేస్తే పెద్ద నెంబర్ అయిపోతుంది కదా, అంతే కదా. సో రెండు రెండు మల్టిప్లై చేసి చూద్దాం. మనం ఆ ఆప్షన్ కూడా ముందు సమస్యలో ఇచ్చుకుందాం. రెండు రెండు మల్టిప్లై చేసి చూస్తే 9 4 36, ఇదేమో 80. 80 నుంచి 36 తీస్తే 58 రాదు. సరే ఈ రెండు మల్టిప్లై చేసి చూద్దాం. ఫస్ట్ ఈ రెండు, తర్వాత ఈ రెండు, అలా చెక్ చేసుకుందాం. ఇది 9 × 10 = 90 - 4 8 = 32. ఇది 58. ఓకే, సరిపోయింది కదా. ఓకే, సో మరి ఇది కూడా అలాగే చెక్ చేద్దాము. 15 × 10 - అంటే ఆపోజిట్ రెండు మల్టిప్లై చేస్తాం అన్నమాట. 9 × 8 ఇది 150 - 9 8 = 72. సో ఆన్సర్ విల్ బి 78. సో 78 అంటే మనకి సెకండ్ ఆప్షన్. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే 2 2 మల్టిప్లై చేసి, అంటే ఆపోజిట్లో ఉన్న 2 2 మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేసాం. ఓకే ఫైన్, అలా అన్ని ఆప్షన్స్ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే నెక్స్ట్ వన్ చూసుకున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్, 4 6 3 8 2 8 4 4 6 5 ? 10. ఇలా ఒక బాక్స్ లో కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఓకే, సో ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 3, సెకండ్ ఆప్షన్ 6, థర్డ్ ఆప్షన్ 8, ఫోర్త్ ఆప్షన్ 10, ఫిఫ్త్ ఆప్షన్ 12. మరి మనం ఇలా అయినా, అంటే అక్రాస్ ఆర్ డౌన్ ఎలా అయినా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫస్ట్ అక్రాస్ చూద్దాం. హారిజాంటల్లో ఇక్కడ చూడండి, 4 ఇవన్నీ యాడ్ చేస్తే ఈ నెంబర్ ఏం రాదు. ఓకే పోనీ ఈ రెండు యాడ్ చేసినా సేమ్ రాదు, సబ్ట్రాక్షన్ చేసినా కూడా రాదు. మల్టిప్లై చేసి చూద్దాం. ఓకేనా, సబ్ట్రాక్షన్ చేసినా కూడా రాదు కదా. ఇప్పుడు ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే -2, ఇదేమో -5. సో సరిపోలేదు. మల్టిప్లికేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్ 4 6 24 3 8 24, అంతే కదా. సో డివిజన్ చేసేయండి, సరిపోతుంది 8. ఓకే అంతే కదా. ఈ రెండు మల్టిప్లై చేసి చూద్దాం. ఒకటి వచ్చింది, మరి రిమైనింగ్ కూడా రావాలి కదా. 16 / 4 4 కదా. అంటే ఈ రెండు మల్టిప్లై చేసి దీంతో డివైడ్ చేసిన, ఓకే మనకి ఈ రిజల్ట్ వస్తుంది. సో ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 6 5 = 10. మరి ఇక్కడ నెంబర్ ఏముంది? ఏం లేదు, ఎక్స్. ఆన్సర్ ఎంత రావాలి? 10 రావాలి, అంతే కదా. ఇది 30 కదా, 30 / x = 10. 30ని దేంతో డివైడ్ చేస్తే 10 వస్తుంది? 3 3 10 = 30. సో ఎక్స్ ఈక్వల్ టు 30 / 10, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3, అంతే కదండి. సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 3 వచ్చింది. ఓకే నెక్స్ట్ వన్. ఫిఫ్టీ
51 63 29 56 14 48 58 4 10 6 80 5 88 सो मन की ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇచ్చాడు ఒక టేబుల్ ఇచ్చాడు ఇచ్చారు సో ఈ క్వశ్చన్ మార్క్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో మనం ఏం చేద్దామంటే ముందు అక్రాస్ చూద్దాం ఈ రెండు యాడ్ చేస్తే ఇది రాదు ఇది 114 అంటే మనకి మరి దేంతో డివైడ్ చేసినా 29 రావాలి नैक्स्ट मैं चूँ इधी 40 अ 40 डिवाइड 48 वस्तु रहा कदा सो कुछ डिफरेंट कदाबी और वर्टिकल चुद वर्टिकल मुझे मूड ऐड 51 26 5 × 5 सर मुझे ऐड सो ऐड 82 कदा नेक्स्ट 63 प्लस 14 प्लस 8 ऐड 85 नेक्स्ट 29 प्लस 48 प्लस ई नंबर तेलियदु काबट्टि x इज इक्वल टू m एम वस्तुंदि 77 प्लस x ना मन की इकड़ेमो 410 इकड़ेमो 680 इक 588 इकड़ सरको बट इकड़े मन लास्ट डिजिट चूसरा दी तो मल्टिप्लाई चेसी चूदा ओके मल्टिप्लाई चेसी चूस्ते 410 अंडी इकड़ दी 8 तो मल्टिप्लाई चेस्ते 680 मरी इकड़ कूडा x तो मल्टिप्लाई चेयाली कदा इदि x अनुकुंटुन्नाम कदा सो मन की 588 रावाली अवना सो 77 प्लस एक्स इंटू एक्स इक्वल टू 588 सो इकड़ मीकु ओका क्वाड्रेटिक इक्वेशन वस्तुंदी क्वाड्रेटिक इक्वेशन अंटे एक्स इंटू एक्स एक्स स्क्वेर प्लस 77 एक्स माइनस 588 इक्वल टू 0 ओकेना इला इक्वेशन वस्तुंदी इला काकुंडा अंटे इक्वेशन सॉल्व चेस्ते सिंपल गा वच्चेस्तायि అలా కాకుండా ఆప్షన్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి కదా ఇలా ఇచ్చారు ఓకే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అంటే ఈక్వేషన్ లేదు అనుకోండి సపోజ్ ఇక్కడ సపోజ్ 9 తీసుకున్నా ఏ 9 తీసుకుంటే ఏమవుతుంది 86 × 9 అంటే ఎక్కువ మల్టిప్లై చేయకండి మీరు జస్ట్ లాస్ట్ డిజిట్ తీసుకొని సరిపోద్ది 96 ఆ చివర్లో 8 రావాలి రాలే నెక్స్ట్ 6 తీసుకోండి 13 3 × 6 18 అంటే ఇది మేబీ అవ్వొచ్చేమో ఓకే చూద్దాం చెక్ చేసేద్దాం సో 77 ప్లస్ x అంటే 83 అంటే సరిపోద్ది కదా ఆన్సర్ ఓకే నెక్స్ట్ 5 తీసుకుంటే ఇక్కడ 82 × 5 10 అవుతుంది రాదు నెక్స్ట్ 7 తీసుకోండి 84 × 7 ఇది సరిపోయింది ఎగ్జాక్ట్ గా సో అంటే 7 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి అక్కడ టైం వేస్ట్ అవుతుందా లేకపోతే రాదు అనుకుంటే ఇలా మీరు ప్రతి నంబర్ ఇక్కడ వేసుకొని చెక్ చేసుకోండి ఓకేనా 77 प्लस 7 इंटू 7 इज ईक्वल टू 84 इंटू 7 विच इज नथिंग बट 588 सो आंसर एंत 7 अला ओके सो ई मूडु ऐड चेसे ई नंबर तो मल्टिप्लाई चेस्ते वच्चिंदि अंटे अला कूडा उंटाय प्रति प्रॉब्लम मनं चेस्तू उंटे आ लॉजिक एंटने तेलुस्तुंदि प्रैक्टिस बागा चेयाले ओके नेक्स्ट वन
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 27, 38, question mark. Same box. Election. Question mark ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే? సో యాడ్ చేస్తే ఏమైనా వచ్చిందా? లేదు కదా? ఇలా ఇక్కడ ఫస్ట్ ఇలా చూద్దాం హారిజాంటల్ గా. 1 2 యాడ్ చేస్తే 3. 4 5 యాడ్ చేస్తే 9 కదా. ఇదేమో 15 కదా. సో కాదన్నమాట. కాబట్టి వర్టికల్ గా చూద్దాం. ఇది చూడండి. లేదు కదా? 12 అవుతుంది యాడ్ చేస్తే. బట్ ఇది కాదు. నెక్స్ట్ మల్టిప్లై చేసేద్దాం. 1 2 2 కాదు. 1 4 ఈ 3 మల్టిప్లై చేద్దాం ఇలా. ఇక్కడ 3 మల్టిప్లై చేస్తే 1 × 4 × 7 ఎంత? 27 వచ్చింది. సరే మైనస్ 1 చేస్తే ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఈ మైనస్ 1 చేస్తే అలాగే 2 × 5 × 8 ఎంత అవుతుంది? ఇక్కడ 2 × 5 × 8 అంటే ఇది 8 5 40 42 80 అయిపోయింది కదా. ఒక్క అంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి. 8 5 40 కదా. 40లోంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 38 కదా. సో అలా ట్రై చేద్దాం. ఇక్కడ కూడా 4 7 28 28లోంచి ఈ 1 సబ్ట్రాక్షన్ చేస్తే 27 కదా. మరి అలాగే ఇక్కడ 5 8 మైనస్ 2 చేయండి కదా. సో 5 8 మైనస్ 2 40 − 2 38. ఓకే ఫైన్. మరి ఈ 2 మల్టిప్లై చేస్తున్నాం. 6 9 − 3 54 − 3 ఎంత? 51. సో ఆప్షన్ 51 ఇస్ ద కరెక్ట్. 51 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్స్లో మీరు 51 ఉన్నప్పుడు అది కరెక్ట్గా చూస్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూసుకున్నారు కదా. నెక్స్ట్ ఆప్షన్ 6 4th ఆప్షన్ 0 5th ఆప్షన్ 7. క్వశ్చన్ ఏంటంటే 7 4 2 8 6 5 3 0 2 9 1 8 4 8 3 క్వశ్చన్ మార్క్. ఓకే, సి ఈ 3 యాడ్ చేస్తే ఇదేం రాదు. అలాగే ఈ 3 యాడ్ చేసిన ఇక్కడ ఏం యాడింగ్లు ఏం కాకుండా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మల్టిప్లికేషన్స్ జస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం. 7 4 28 అంతేనా? 7 4 28 రెండు బాక్స్లో విడివిడిగా రాశారు. 6 5 30 2 9 18. సో ఫైనల్లీ 4 8 32. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మల్టిప్లికేషనే చేసాం అక్కడ, ఇంకేమీ లేదు కదా. ఈజీగానే ఉంది కదా. చూసుకున్నారు కదా. నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్8 7 5 8 7 4 2 7 9 2 క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ 8 5 4 3 2. సో మనం చెక్ చేయాలి కదా. మరి
ఇక్కడ కూడా యాడింగ్ ఏం చేద్దామన్న లేదు చూడండి ఇది 11 ఇదేమో 15 సరిపోదు అంటే రెండు రెండు యాడ్ చేయడానికి సబ్ట్రాక్షన్ చేద్దామంటే 8 లో 6 తీస్తే 2 7 మైనస్ 5 2 సరిపోయింది బట్ ఇక్కడ అలా రావాలి కదా 7 మైనస్ 8 మైనస్ 1 4 మైనస్ 2 2 ఈక్వల్గా లేవు సబ్ట్రాక్షన్ కూడా మళ్ళీ మల్టిప్లికేషన్స్కి వెళ్దాం మల్టిప్లికేషన్లో కూడా ఈసారి ఏం చేద్దాం ఈ రెండు మల్టిప్లై చేస్తే 48 ఇది 35 ఈక్వల్గా లేవు ఈ రెండు మల్టిప్లై చేద్దాం 8 5 40 ఇదేమో 42 సరిపోదు ఈ రెండు మల్టిప్లై చేయండి 7 8 56 5 6 7 4 అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట ఇక్కడ ఓకే 7 4 2 8 28 చూసారా సరిపోయింది కదా మరి ఈ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి కదా ఇది తెలియదు కదా యాక్సన్ x into 9 is equal to 27 అవ్వాలి 9 ని దేంతో మల్టిప్లై చేస్తే 27 అవుతుంది 3 తోనే కదా 9 3 is so fourth option 3 is the correct answer okay next one చూసుకున్నారు కదా okay fine next क्वेश्चन मार्क 3 1 2 5 9 ऑप्शंस आर 7 8 9 10 11 नाउ फर्स्ट ऐड చేసి చూద్దాం అన్ని అన్ని నంబర్స్ ऐड చేసి చూద్దాం ఇది 10 10 20 ఇక్కడ ఇది కూడా 28 బట్ ఇది చూడండి 30 అయిపోయింది కదా అంటే యాడింగ్ వల్ల ఏమీ లేదు మల్టిప్లికేషన్ కూడా అవ్వదు మీరు మల్టిప్లై చేసి చూడండి అయితే వేరే ఆప్షన్ ఏంటంటే ఎలా ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మూడింటికి కొరిలేటెడ్గా ఈ రెండు యాడ్ చేసి ఇది వచ్చిందా లేదా 2 + 3 5 4 + 1 5 7 + 2 చూసారా ఇది అన్నమాట ఈ బాక్స్ యాడింగ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది 6 + 5 6 + 5 11 కదా 6 + 5 11 మిడిల్లో వచ్చింది కదా అలాగే 2 + 3 5 కదా నెక్స్ట్ 4 + 1 5 7 + 2 మీరు ఫస్ట్ బాక్స్ లాస్ట్ బాక్స్ చూడండి 9 సో 1 + 9 1 + 9 ఎంత 10 రావాలి సో ఫోర్త్ ఆప్షన్ 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సో 10 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే మూడు బాక్సెస్కి ఇండివిజువల్గా కాకుండా లాజిక్గా మూడు బాక్సెస్కి కోరిలేటెడ్గా ఉందన్నమాట ఓకేనా సో అలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఓకే ఫైన్ నెక్స్ట్ వన్ Option 9, 13, 15, 21, 25 First option, second option, third option, fourth option, fifth option. Okay? See, ఈ రెండు యాడ్ చేస్తే ఇది ఏమొచ్చిందా లేదు సబ్ట్రాక్షన్ లేదు మల్టిప్లికేషన్ లేదు మరి ఇక్కడ కూడా అంతేగా అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి మనకి ఎలా వస్తుందంటే మనం
జనరల్ గా అంటే నేచురల్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ అలాంటివి కూడా చెక్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నంబర్స్ సెల్స్ కదా మీకు ప్రధాన సంఖ్యలు అంటే ఏ టేబుల్ లోని రాకుండా ఉంటాయి ఓన్లీ ఆ టేబుల్ అండ్ వన్ టేబుల్ ఎక్సెప్ట్ వన్ అండ్ దట్ టేబుల్ అన్నమాట అంటే దానికి ఫ్యాక్టర్స్ ఆ నంబర్ అండ్ వన్ తప్ప రిమైనింగ్ ఏ ఫ్యాక్టర్స్ ఉండవు सो मन की इवीं प्राइम नंबर्स सो इक प्राइम नंबर्स चूसर का 13 ओकटे उंदी सो 13 इज द करेक्ट आंसर 13 इज द करेक्ट ऑप्शन ओके सो मीरु इंका कोनी ट्राई चेयंडी मीरु इलांटिवि इंका कोनी प्राक्टिस चेयंडी इंकोकटे एक्सप्लेन चेस्तानु ఆప్షన్స్ ఓకే సో మనకి ఇక్కడ ఇక్కడ లాజిక్ ఏం యూస్ చేస్తామంటే ఫస్ట్ 6 4 24 8 5 40 సో ఏ రిలేషన్ లేదు सो फस्ट सिक्स फोर ट्वेंटी फोर अना कदा दाखी टेन ऐडे थर्टी फोर वस्तु एट फाइव फारटी कदा फारटी की थर्टीन ऐडी मैं सरपोद इकड़ टेन ऐडे इकड़ थर्टीन ऐडे सो इकड़ टेन इकड़ थर्टीन इकड़ नाइन टू एटीन 18 की मरे एंत ऐडी मन की तेज इकड़ोस 53 रावे अबजर्व चे रेड ऐडी 8 प्लस 5 13 6 प्लस 4 10 सो बेटर एंटे इकड़ 9 प्लस 2 11 कदा अंत एम 29 अंत यह रे ऐडी मल्टीप्लाई ऐडे वे आंसर मन के करेक्ट आंसर करेक्ट ऑप्शन ओके అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఓకే ఫైన్ సో మీరు ఇలాంటివి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ట్రై చేయండి ఎర్లియర్ వీడియో ఈ వీడియో కూడా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు దీని మీద ఇంకా మంచి అవగాహన వస్తుంది థాంక్యూ స్టూడెంట్స్ ఒకసారి చూసుకున్నారు కదా ఓకే ఫైన్